అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాకుండా శాంతి భద్రత పరిరక్షణ విషయంలో తగు నిర్వారణ చర్యలు చేపడుతూ మద్యపాన విషయంలో తగుదైన స్టైలులో కృషి చేస్తున్న స్థానిక ఎస్ఐ గౌస్ పేర తీరాన్ని అభినందిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గౌస్ పేర మాట్లాడుతూ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ బ్యూరో ఎస్ఐపి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు నాటస్తారాలపై ఇంకా వేగవంతం చేస్తామని ప్రధానంగా కరోనా వైరస్ అరికట్టడంతో మాస్కులు ధరిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తిమ్మారాజు సుబ్బారాయుడు నాగరాజు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మే వ్యక్తులపైన కానీ కర్ణాటక మద్యం గురించి కానీ ఇసుక మీద కానీ గట్టిగా కఠినంగా నిర్ణయాలు తీసుకొని కేసులు బనాయించి వాళ్ళకు కఠినంగా శిక్షించాలనే దీంతోనే మేము నేను మా సిబ్బంది రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఏమే ఈ విషయంలో మీరు ఏదో మేము ఏదో పెద్దగా చేశాము అది ఇది అని చెప్పేసి మీరు ఇటుకొచ్చి మాకు సన్మానం చేయడము ఒక రకంగా మాకు ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చి ఇంకా గట్టిగా చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చారు. మీ అందరికీ మా కృతజ్ఞతలు మా సిబ్బంది తరఫున. కాబట్టి ఇంకా ముందుకు కూడా ఇదే విధంగా మా డ్యూటీలు కొనసాగిస్తామని గ్రామాల్లో ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులతో హాయిగా కలకల్లాడే విధంగా మేము చూసుకుంటాము. అది మా బాధ్యత. మా పోలీస్ సిబ్బంది తరఫున మా తరఫున అందరికీ మా మండలం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే ఈ కరోనా విషయంలో కూడా కొద్దిగా మాస్కులు ధరించి తర్వాత సామాజిక దూరం పాటించి ఇంకా వీలైతేనా మన గ్లౌజెస్ వేసుకొని ఈ తీవ్రతను మనము తగ్గించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రాజుని కానీ నాగభూషణం కానీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి రాష్ట్ర పిలుపు మేము కూడా మండలం మీ మండలం తిరిగి కంప్లీట్ చేస్తాము. ఎంఆర్ఎస్ కంప్లీట్ చేస్తాము. ఏ గ్రామంలో కన్నా పోయి మా సోదర మండలం అంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫస్ట్ మేము మాట్లాడేది వాళ్ళు వినడం లేదు. వారిని సార్ అదా ఎక్కడి నుంచి వచ్చారా మన ఎస్ఐ గారు దేవుడన్న ఈరోజు మా భార్య బిడ్డలతోన మా ఆయన గారు వచ్చి వచ్చినంగా ఆయన టయానికి వచ్చి భోంచేస్తూ ఆయన మా పలకరిస్తూ ఆడుకుంటున్నాడన్న పిల్లలతోన ఏమమ్మ కారణం అంటే ఈ నాటసారే మొత్తం అంతా భంగం చేసుకుంటున్నారు సారు. నాటసారే తయారు చేసే వాళ్ళని మరియు అమ్మేవాళ్ళని ఎవరిని వదలకుండా ఎటువంటి వాళ్ళనైనా సరే తీసుకుపోయి లోపల పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నా. ఇప్పుడు ఎక్కడా సారాయి లేదు. అది ఆ తనువు ఇది వచ్చినది మా సార్ నుంచి. ఆ సార్ మాకు దేవుడన్న అని ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో కన్నా కొన్ని ఆడవాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారన్న. అందుకే ఇంక మేము కూడా ఒక ఎంఆర్పిఎస్ నాయకులుగా దీన్ని గుర్తించి మా సార్ని మేము గౌరవించాలి కదా. ఈరోజు మా ఆడవాళ్ళు మా కుటుంబాలే ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు సార్ దయవల్ల. అందుకని మేము ఈ సన్మాన కార్యక్రమం చేపట్టాము. సన్మానం చేసిన